ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాల్లో భాగంగా కోనాపూర్ మరియు రామయ్యంపేట మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని బోనం ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రామయ్యంపేట మండల ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి ఆలయ కమిటీ ఫౌండర్ చైర్మన్ పాండురంగాచారి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, పిఏసిఎస్ చైర్మన్ బాధేచంద్రం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్ దేమే యాదగిరి, దేవుని జయరాజు, గజవాడ నాగరాజు, చింతల దుర్గా భవానీ యాదగిరి, టిఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా గొప్పగా ఘనంగా అమ్మవారి జాతరను జరుపుకుంటున్నారు. మీ అందరి కూడా శుభాకాంక్షలు. యూత్ మా పిల్లలు తయారు చేసిన బండి సూపర్ గా ఉంది. అమ్మవారి బండి చూస్తేనే కడుపు నిండే విధంగా ఉంది. అమ్మవారి దీవెనలు మరి రామాయణపేట మీద, నియోజకవర్గం మీద, రాష్ట్రం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రామాయణపేట పట్టణానికి కూడా ఇంకా నిధులు రావాల్సిన అవసరం ఉంది. కొన్ని తీసుకొచ్చడం ఇంకా చేయాలి. ఆ ఇండ్లను కూడా కట్టించడం జరిగింది. తొందరలోనే వాటి గృహప్రవేశాలు కూడా వేస్తాం. పేదవారికి ఇండ్లను కూడా అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా వచ్చింది. దానికి కూడా తొందరలోనే మన శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. రోడ్లు, ట్రైన్స్ కూడా తొందరలో. కరోనా చేయబట్టి ఒక 1 ఇయర్ లేట్ అయింది. ఈసారి మాత్రం తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి దర్శనం నడిపించడం కోసం నా శాయశక్తిగా కృషి చేస్తాను. జనం కూడా బాగానే వచ్చారు. ఆ రోజు అన్నదానం కూడా ఇక్కడ ఏమన్నారండి వరకు దేవాలయం అభివృద్ధి చేసుకుంటుంది. ఈరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా మా దేవుడి